పోసాని ప్రెస్ మీట్లో ముందైతే తను బాధితున్నన్నారు, తర్వాత అటు పవన్ని పవన్ కుటుంబాన్ని బాధితులుగా చేశారు. ముందు ఆయన దీనికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ తరహా తిట్లకి. అతను ఏమైనా అనొచ్చు మనం అనకూడదు కదా, ఏం పర్లేదు సార్, మీరు కూడా తిట్టాలి తిట్టండి వెళ్ళిపోవచ్చు, మీకు బాధ ఉంటే వెళ్ళిపోవచ్చు సార్. ఏమండి నేనేమంటున్నానంటే, నేను ఇంత ఘోర అంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే అది తప్పు అని నేను చెప్పబోతుంటే వీళ్ళు బాధపడుతున్నారు. అంటే అతను ఏమైనా తిట్టచ్చు. అది నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ ఇట్లా నువ్వు ఫ్యాన్స్ అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ అడ్డం పెట్టుకొని పర్సనల్ జీవితాలకు ఎందుకు వస్తున్నావు? నేను మీ అన్నయ్య చెల్లెల విషయంలో కూడా నేను ఒక అన్నలాగుండి మీకు అండగా ఉన్నా కదా, మీ అన్నయ్యకి రాజకీయాల్లోకి లాక్కూడదు వ్యక్తిగత విషయాలు అని చెప్పాం కదా. నువ్వు ఇన్నిసార్లు మీ ఫ్యాన్స్ అంత చీపుగా మాట్లాడుతుంటే ఎందుకు మా కుటుంబాన్ని రోడ్డు మీద లాగుతున్నావు? ఇదే అప్పుడు అదే అదే నొప్పిని తగిలితే ఏంటి? అదేగా నా భావన, అదే నొప్పిని తగిలితే, అదే మీ ఇంట్లో ఆడపిల్లకి తగిలితే నువ్వు బాధపడవా? నువ్వు వేడవ్వా? ఎందుకు ఈ సంప్రదాయం ఎందుకు తీసుకొస్తున్నావు నువ్వు? నువ్వు నేను చెప్తున్నాను, ఏం చెప్తున్నానంటే ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ కూడా మా చెప్తున్నా, మీ ఫ్యాన్స్కి ఏం చెప్పుకుంటావో చెప్పుకో, ఇక్కడ నుంచి నువ్వు రాజకీయాల్లో నా గురించి మాట్లాడు, నన్ను టార్గెట్ చేయి, నేను తప్పు నాది ఎత్తి చూపించు నీ దండం పెడతా, తప్పు అయిపోయేసరికి ఎప్పుడు తప్పు చేయనండి. నువ్వు నన్ను వదిలిపెట్టి నన్ను డిమోరలైజ్ చేయడానికి కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? అది కదా నేను అడుగుతున్నాను, కుటుంబ సభ్యులు ఎందుకు లాగుతున్నావు? తప్పని కదా ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి నీ స్పెషల్ సైకో ఫ్యాన్స్ కనుక ఇట్లాంటి పిచ్చి వేషాలు వేయొద్దు, ఎవరి గురించి మీరు మాట్లాడుకోవద్దు, పాలిటిక్స్ విషయం మేము చూసుకుంటాము అని నువ్వు రేపు చెప్పావా? ఓకే, చెప్పకుండా ఈ ఫోన్లు ఎలా కంటిన్యూ వస్తే నువ్వు ఎలాగైనా నా భార్య బిడ్డలు తిట్టించావో నీ భార్యని మీ అమ్మని అలాగే నేను తిడతాను, అలాగే తిడతాను చిరంజీవి గారు. మీ ఇంట్లో ఆడపిల్లలు అంత గొప్ప వాళ్ళు, నా ఇంటూ నా భార్య అంత గొప్పది. మీ ఇళ్ళలో ఆడవాళ్ళకైనా శిలాలు ఉంటాయి, మా ఆడవాళ్ళకి శిలాలు మా ఏ చిక్కు లేదా? మీకు మీ కుటుంబానికి వాటి గడ్డంలో పెట్టుకోలేరా? మీ తమ్ముండి ఏ మీ అమ్మ మీ భార్య మీ కూతుళ్ళు పవిత్రంగా ఉండాలా? మా ఇళ్లలో మేము నిజాతిగా నన్ను ముక్కలు మాట్లాడితే మా ఇంటి వాళ్ళ వాళ్ళంతా వ్యభిచారులా? ఏ ఈ బాధ నేను పడకూడదా? నా భార్యని ఇలా మాట్లాడుతుంటే వ్యక్తిగత విషయాలంటారా? ఎక్కడ చల్లని చూస్తారు? ఇది నేను చదువుకున్న ఎంఈ ఎంఫిల్, నా తెలిసినంతా నాకు వచ్చు. దానికి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు మీరు, మీ పరిసర విషయాలంటే ఎవడు పరిసర విషయాలా? ఇది పరిసర విషయాలా? నేను సార్ గొప్ప పెట్టానా? ఇది రెచ్చగొట్టడంతో సార్, ఇది ఆంధ్రవాళ్ళు అడుగు పెట్టమని తప్పని ఒక మహానుభావుడు చెప్తాడు తల్లి. ఏంటి సార్ చెప్తాం, ఇంకా ఇంకెక్కడ సార్ మోరల్స్ ఉండేది? ఇక్కడ ఎవరో పవన్ కి అభిమానం కోసం రెచ్చగొట్టడంతో వచ్చినటువంటిది ప్రభుత్వాన్ని చెప్పుకోక ఎవడు చెప్పుకుంటాం? ఇక ఎందుకంటే దారుణమని మీరు వెళ్ళలేదా? దారుణమని మీరు వెళ్ళలేదా? నేను రాజకీయ నాయకుడి ఒక వికృత రూపం చూపిస్తున్నా, అదే ఆలోచించాలి సార్. ఒక వర్డ్ కాదు మీరు ఆలోచించాల్సింది, ఒక తిట్టు వల్ల సమాజం పాడైపోదు, ఒక అబద్ధం వల్ల సమాజం పాడవుద్ది, తిట్టు వల్ల ఎప్పుడు పాడైపోదు. అబద్ధాలు చెప్తే ఏమైనా అవుతుంది, ప్రభుత్వాలు కూడా పడిపోతాయి, తిట్టు వల్ల ఏమవుద్దు సార్? ఏం తిడితే నా పేరు నాకు వెనక్కి వస్తుంది? ఏ పవన్ కళ్యాణ్ గుర్తు లేదా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? అంటావు మా ఆడవాళ్ళని మా పేరు మంచి కొత్తలో ఏ పంజాబ్ అమ్మాయిని నువ్వు మోసం చేయలేదా? ఆమె కడుపు చేయలేదా? ఆమె డబ్బు నుంచి పంపించలేదా? నోరు పంపించలేదా? నువ్వు రాజకీయ నాయకుడివా? బ్రోకర్ కాడి నువ్వు, లోఫర్ కాడి నువ్వు, ఎంతమంది ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తూ మళ్ళీ మా ఇళ్ళ మీద పడ్డావా అని నేను అనకూడదా? మా ఇళ్ళ మీద పడ్డావా? నిన్ను విమర్శిస్తే ఎందుకు నా రాజకీయాల్లో రాయటం? నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా, రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు కూడా విమర్శించారా? ఆయన నవ్వుతూ వెళ్ళిపోయాడు. అది హుందాతనం అంటే నీ మగానికి హుందాతనం తెలుసా? హుందాతనం స్పెల్లింగ్ తెలుసా? ఒక లోపల కాడివి ఎంతమంది అమ్మాయిని నాశనం చేశావు, ఆయన వ్యక్తిగత విషయం,
ఎప్పుడు దాకా మాట్లాడలా, ఎప్పుడు మా ఇంటి తలుపు కొట్టావో అప్పుడు నాకు బాధ వచ్చింది. నేను బాధపడకూడదా సార్? నా పేరెంట్ ఏంటి? నా బాధ ఓ పక్కన బాధ అంటున్నారు, రెండో పక్కన లోఫర్లు ఇవన్నీ. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోసాని గారి భార్య గురించి ఒక్క మాట మాట్లాడలా, లేదా వాళ్ళ కుటుంబం గురించి ఒక మాట మాట్లాడలా. పంజాబ్ అమ్మాయి కడుపులు చేశాడని చెప్తుంది ఈయన. సినిమా ఇండస్ట్రీ అంతా నిద్రపోతుందా? అమ్మాయిని పట్టుకొచ్చి న్యాయం చేయొచ్చు కదా? అట్లాంటి అమ్మాయిలకు సంబంధించి ఏదన్నా ఉంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ ఆమధ్యనే కదా. ఏదో మీటింగ్ పెట్టుకుని మరి ఎవరైనా సరే కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు, ఎందుకు తీసుకోలేదు? అది అప్పుడైతే మొత్తం సమాజం తెలుసుకుంటుంది కదా. బట్ కెలికింది ఈయన, అమ్మాయి ఎవరూ చెప్పలేదు. అమ్మాయికి చేశారని చెప్పేది ఆయన ఇక అమ్మాయిలకు కడుపులు చేస్తాడనేది ఏం చెప్తున్నారు? వాళ్ళతో చెప్పిస్తే అయిపోతుంది కదా. వాళ్ళ తరపున గొంతు చించుకునేటప్పుడు వాళ్ళతో చెప్పి దానికి తోడు ఈ లోఫర్లు లఫంగీలు లేకపోతే అవతల ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలని మాట్లాడటం అనేటువంటిది సంస్కారం? ఓ పక్కన పాజిటివ్గా చెప్తూ అంటే నన్ను అంటున్నారు కాబట్టి అని అన్న తననే అంటున్నారు అంటూ మళ్ళీ అవతల వాళ్ళని అంటున్నారు. తనని అనడానికి కారణమైనటువంటిది తన అన్నటువంటి పాయింట్ దగ్గర నుంచి వచ్చి తన కుటుంబాన్ని తిట్టడం ఖచ్చితంగా తప్పే, తన కుటుంబాన్ని మాట్లాడడం కరెక్ట్గా ఖచ్చితంగా తప్పే. అది ఎవరు కరెక్ట్ అనరు. సేమ్ టైం ఆయన పవన్ కళ్యాణ్ హుందాగా ప్రవర్తించాలంటే ఈయన హుందాతనం ఎక్కడికి పోయింది? అదే ఇక్కడ సమస్య. ఇది అదొక్కటి కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం కూడా.